పనివారు అయితే కత్తులు ధరించుకోండి పదమూడవ వచనం చూసినట్టు ఏమన్నారంటే అంతటి దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకోండి అన్నది కాబట్టి కత్తులు ధరించుకుని దావీదు కూడా ఒక కత్తి ధరించను ప్రియమేంటి వాళ్ళారా ఇక్కడ మనం చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే నోరు సరిగా లేకపోవటం వల్ల పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల తన ఎంత ధనవంతుడు అయినప్పటికీ తన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఒక నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు మరి కత్తులు ధరించుకుని దావీదు గారు వచ్చేస్తే ఆయన ఏమైనా ప్రతిజ్ఞ చేస్తున్నాడో చూడండి ఒక్క మగపిల్లని కూడా బతకనేమని అంటున్నాడు అపాయము నష్టము కీడు అందుకు ఒక్క మగపిల్లని కూడా నేను బతకనేమను కాబట్టి తెల్లవారినప్పటికీ 22 వచ్చింది 22 తెల్లారే పట్టుకు ఒక్క మగ పిల్లడు కూడా నేను ఉన్నాను నేను అని ఒక కంకణం కట్టుకుని దావీదు మరి యొక్క కత్తులు కట్టుకొని ఆయనే కాకుండా వెనుక 400 మందిని తీసుకుని బయలుదేరాడు నష్టం చేయడానికి చంపేయడానికి ప్రిమిటెంట్ వాళ్ళారా మనం కూడా ఒక బాల్డేజ్ కింద ఉన్నామని మాట్లాడుకుంటున్నాము ఆ యొక్క వచ్చి కనుక మీద పడిపోతే అందరూ చనిపోవడానికి తన వారందరూ చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితిలో జ్ఞానవంతురాలైనటువంటి అబీగయేలు ఏం చేసిందో మనం చూద్దాం అప్పుడు జ్ఞానవంతురాలైనటువంటి అబీగయేలు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటా వస్తున్నాం నా ఏం నమ్మచదమ్మా ఇక్కడ చూసినట్టే చాలమ్మ ఇప్పుడు ఇప్పుడు వచ్చే పని వారందరూ కూడా ఏమి చెప్పారు ఇప్పుడు అబీగయేలు ఎంటర్ అవుతుంది అనమాట అబీగయేలు జ్ఞానం గల స్త్రీ జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొను మూర్ఖుడు మరి మోటువాడు నాబాలు నష్టం తీసుకొచ్చాడు యుద్ధం తీసుకొచ్చాడు అందరూ చనిపోటానికి సిద్ధంగా ఉన్నారు ఒక మగ పిల్లవాడిని కూడా బతకనివ్వనని ప్రతిజ్ఞ చేశాడు దావీదు గారు అలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చేసాడు ముందుకు వచ్చేసినప్పుడు అప్పుడు జ్ఞానం గల స్త్రీ అబీగయేలు ఏం చేస్తా ఉందంటే నెంబర్ 1 ఏం చేసినట్టే ఆలోచన కలిగి ఉంది ఏమని చూడండి 17వ వచనంలో అయితే మా యజమాని 17 చూస్తే ఇక్కడ అబీగయేలు మొదటిగా ఆలోచన కలిగి ఉంది మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి నష్టము నుంచి ఎదుర్కోవడానికి కష్టము నుంచి ఎదుర్కోవడానికి ఆ భయం నుంచి ఎదుర్కోవడానికి మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి అనేకమైనటువంటి నష్టాలు రాబోతున్నాయి రానున్న దినాల్లో మన బిడ్డలు రక్షణ పొందకపోయినా మనము రక్షణ పొందకపోయినా లోకం అంతమైపోతే భయంకరమైన నరకం పాలవలసి ఉంది మరి ఇది కూడా శిక్ష పాలవలసిన వారుగా ఉన్నారు దావీదును ఎదుర్కోవలసిన వారుగా ఉన్నారు ఈ యొక్క భయంకరమైన స్థితిని ఎదుర్కోవలసిన వారుగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఏం చేసిందంటే ఈవిడ ఒక ఆలోచన కలిగి ఉంది నాకేంట్లే అనుకోలేదు నేను అంత సంపన్నురాలి కదా నాకు అంతా ఉంది కదా నాకేంట్లే అనుకోలేదు అనుకోకుండా ఒక ఆలోచన చేసింది ఒకటి నెంబర్ 1 మనం కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కంగారు పడకూడదు అయ్యో శత్రువు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు అయ్యో హతమైపోతామేమో అయ్యో నాశనం అయిపోతామేమో అయ్యో ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ఒక ఆలోచన కలిగి మంచి ఆలోచన సుబుద్ధి గల స్త్రీ కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగింది ప్రియమంటే వారా శ్రమ దినాన మనం కృంగకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడగాలి ఆలోచన అడిగినప్పుడు ఆయన మంచి మరి సహాయం చేశారు చూడండి ఆ దగ్గర పనివారితో సమాచారం తీసుకొచ్చారు రాత్రి పనివారు ఏమంటున్నారో చూడండి 17వ వచనంలో అంటే రెండవదిగా ఏం చేసిందంటే ఇవిడ సిద్ధపడింది మొదటిగా ఆలోచన కలిగి ఉంది రెండవదిగా సిద్ధపడింది మనం కూడా మన జీవితాల్లో సిద్ధపాటు కలిగిన జీవితం ముందు ఆలోచన ఏంటి ఇది ఎలా ఎదుర్కోవాలని దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి ఆ తర్వాత మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఏమని సిద్ధపడిందో చూడండి ఎలాగైనా ఒట్టి చేతులతో వెళ్ళిందా ఏమంది 200 చూస్తే ఇక్కడ అబీగయేలు మొదటిగా ఆలోచన కలిగి ఉంది
మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా వస్తున్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి నష్టము నుంచి ఎదుర్కోవడానికి కష్టము నుంచి ఎదుర్కోవడానికి ఆ భయం నుంచి ఎదుర్కోవడానికి మనము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి అనేకమైనటువంటి నష్టాలు రాబోతున్నాయి రాను దినాల్లో మన బిడ్డలు రక్షణ పొందకపోయినా మనము రక్షణ పొందకపోయినా లోకం అంతమైపోతే భయంకరమైన నరకం పాలవలసి ఉంది మరి ఇది కూడా శిక్ష పాలవలసిన వారుగా ఉన్నారు దావీదును ఎదుర్కోవాల్సిన వారుగా ఉన్నారు ఈ యొక్క భయంకరమైన స్థితిని ఎదుర్కోవాల్సిన వారుగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఏం చేసిందంటే ఈవిడ ఒక ఆలోచన కలిగి ఉంది నాకేంట్లే అనుకోలేదు నేను అంత సంపన్నురాలి కదా నాకు అంత ఉంది కదా నాకేంట్లే అనుకోలేదు అనుకోకుండా ఒక ఆలోచన చేసింది ఒకటి నెంబర్ వన్ మనం కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కంగారు పడకూడదు అయ్యో శత్రువు మన మీదకి వస్తూ ఉన్నప్పుడు అయ్యో హతమైపోతామేమో అయ్యో నాశనం అయిపోతామేమో అయ్యో ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ఒక ఆలోచన కలిగి మంచి ఆలోచన సుబుద్ధి గల స్త్రీ కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడిగింది ప్రియమైనటువంటి వారి శ్రమ దినాన మనం కృంగకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన అడగాలి ఆలోచన అడిగినప్పుడు ఆయన మంచి మరి సహాయం చేశారు చూడండి ఆ దగ్గర పనివారితో సమాచారం తీసుకొచ్చారు రాత్రి పనివారు ఏమంటున్నారో చూడండి 17వ వచనంలో అంటే రెండవదిగా ఏం చేసిందంటే ఇవిడ సిద్ధపడింది మొదటిగా ఆలోచన కలిగి ఉంది రెండవదిగా సిద్ధపడింది మనం కూడా మన జీవితాల్లో సిద్ధపాటు కలిగిన జీవితం ముందు ఆలోచన ఏంటిది ఎలా ఎదుర్కోవాలని దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి ఆ తర్వాత మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఏమని సిద్ధపడిందో చూడండి ఎలాగైనా ఒట్టి చేతులతో వెళ్ళిందా ఏమంది 200 అంటే ఏంటి ఇవన్నీ కూడా సిద్ధపరచుకుంది సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉండాలి శ్రమ వస్తుంది కష్టం వస్తుంది నష్టం వస్తుంది దాన్ని ఎదుర్కోవడానికి జ్ఞానవంతురాలైన స్త్రీగా ఏం చేసిందంటే ఒకటి ఆలోచన కలిగి ఉంది రెండవది సిద్ధపాటు కలిగి ఉంది ఇవన్నీ కూడా సిద్ధపరచుకుంది చూడండి 200 ఆడాలంట మరి ఎన్నో మాణికల పిండి అంట మరి ఇవన్నీ తీసుకుని అంటే దేవుని సన్నిధికి అంటే దావీదు మహారాజు దావీదు ఏంటంటే దేవునికి సూచన కావు శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది ఒకటి ఆలోచన కలిగి ఉంది రెండోది సిద్ధపాటు కలిగి ఉంది ఇవన్నీ సిద్ధం చేసుకుంది దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు చూడండి ఇవన్నీ తీసుకుని వెళ్తుందా ఎన్ని తీసుకుని వెళ్తుందో చదవండి 200 రొట్టెలు 200 ద్రాక్షారసపు తిత్తులు వండి 5 గొర్రెల మాంసము 5 మాణికల వేచిన ధాన్యమును దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి అంటే ఆత్మీయంగా శారీరకంగా సిద్ధపరచుకోవాలి ఈ విధంగా కూడా సిద్ధ అంటే ఆయన దేవుణ్ణి కలుసుకోవడానికి రాజుని కలుసుకోవడానికి దావీదుని కలుసుకోవడానికి సిద్ధపాటు ఇవన్నీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి ఆ అంతేకాదు 19వ వచనం చదవమ్మా ఏంటి ఇక్కడ సిద్ధపడి అవన్నీ వేసుకుని పనివారిని ముందు పంపించి అంటే అంటే ఒక ఒక పర్టిక్యులర్గా ఒక పద్ధతిగా ఎట్టా పడితే అట్టా కాకుండా ముందు పనివారిని ఎన్ని చేసి పంపించేసింది మీరు వెళ్ళండి వెనకాల ఆయన పర్వతపు లోయలో అంటే దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి లోయలు వస్తాయి ఎత్తులు వస్తాయి లోయ ఇచ్చినప్పుడు ఆగిపోకూడదు ఎత్తు వచ్చినప్పుడు ఎక్కిపోకూడదు లోయ ఇచ్చినప్పుడు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి ఎత్తుగా ఉన్నప్పుడు ఒకవేళ పల్లం దిగవలసి వచ్చినప్పుడు కూడా కంగారు పడదు ఏమిటంటే వాళ్ళ ఇక్కడ సిద్ధపడింది ఇవన్నీ తీసుకుంది పనివారిని తీసుకొని అంటే ఒక 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 పర్టికులర్గా ఒక సిస్టమేటిక్గా దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనం కూడా మరి ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం మరి మన బిడ్డల కోసమే కానీ భర్త కోసమే కానీ చాలామంది చూడండి ఈ క్యాథరిన్ బూత్ గారు చెప్పింది ప్రభువా నా బిడ్డలు లేకుండా నా కుటుంబం లేకుండా నేను నీ దగ్గర ఎలా ఉండగలను ఆయన క్యాథరిన్ బూత్ అంటే ఎవరు సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ గారు భార్య సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ గారు భార్య వాళ్ళ బిడ్డలు రక్షణ పొందలా పొందకపోతే దేవుణ్ణి అడిగిందంట దేవా నా పిల్లలు లేకుండా వీళ్ళందరూ లేకుండా నీ దగ్గర నేను ఎట్లా ఉండగలను అంటే వీళ్ళందరూ నాకు ఇవ్వండి అని అడిగింది అన్నమాట వీళ్ళందరూ నాకు దయచేయండి అని అడిగింది
ఒక పద్ధతి ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల విషయమేనేమి, మన భర్త విషయమేనేమి, మన ఇరుగు పొరుగు విషయమేనేమి, మన మా మిత్రుల విషయమేనేమి, మీ కాలీగ్స్ విషయమేనేమి, ఏమైనా సరే ఒక లిస్ట్ నేను ఎప్పుడు చెప్తాను. అలాంటి బుక్ ఇంత బుక్ పెట్టుకుని లిస్ట్ రాసుకునేదాన్ని. సోమవారం వీళ్ళ కోసం, మంగళవారం వీళ్ళ కోసం, బుధవారం ప్రిమెంటెంట్ వారం దేవుని మహిమార్థమై చెప్తున్నాను. ఇదనాడు మా క్లాస్మేట్స్ చాలామంది సేవకులుగా ఉన్నారు. మా క్లాస్మేట్స్ బిఏలో మా క్లాస్మేట్స్ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. అయితే ఇంకెప్పుడు భక్తి అంతకుమారి ఉందా అంటే మన అసలు లెక్క ఉండేది కాదు. అంటే పర్టికులర్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం మనకి. మనకి అవన్నీ ఏముండవు, జోషులు జోకులు. మరి దేవుడే మనకు ధ్యానం. అలాగ బ్రతికాం దేవుని కృపలో యవన కాలంలో. కనుకనే మరి ఇవాళ దేవుని పరిచయం చేసే భాగ్యం ప్రభు ఇచ్చారు. ఎందుకంటే నిజంగా నేను రాసుకున్న లిస్ట్ అంతా కూడా చాలామంది రక్షణ పొందారు, చాలామంది సేవకులయ్యారు దేవునికి మహిమ కలుగుండా. మరి మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం, అబీగయలు శ్రమ నుండి తప్పించబడటానికి పద్ధతి ప్రకారం ప్రార్థన చేసింది, సిద్ధపాటు ప్రార్థన చేసింది, ఆలోచన కలిగి ఉంది తన మీదకి వచ్చే ప్రమాదాన్ని తప్పించటానికి. అంతేకాదు ఏం చేసిందంటే చూడండి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఎత్తులు లోహిలను కూడా తను సమ చేసుకోవడానికి చాలా సిద్ధపాటుగా ఉంది. అంతేకాదు 22వ వచనం చదవండి. అంతేకాకుండా ఈమె చక్కని ప్రార్థన చేస్తుంది. అంటే సంబోధన, ఇందాక నావాలు ఎలా సంబోధించాడు, దవిదేవుడు ఆడేవుడు ఈడు, ఏమో చూడండి ఎంత చక్కని సంబోధన చేస్తుందో. 24వ వచనం చదవమ్మా. ప్రిపేర్డ్గా వెళ్ళాలి మనం, ప్రిపేర్డ్గా దేవుని సన్నిధికి వెళ్ళి ఎంత చక్క నా ఏలినవాడా అక్కడ దావీదుని కలుసుకుంటుంది, అక్కడ దేవుణ్ణి కలుసుకుంటుంది, అక్కడ దావీదుని కలుసుకుంటానికి సిద్ధపడేలింది, గార్ధవాన్ని ఎక్కింది, గార్ధవాన్ని ఎక్కి వెళ్ళి తన పనివారిని ముందు పంపించింది. తర్వాత ఏమో ఏం వెళ్ళింది, గార్ధవం ఎక్కి వెళ్ళి ఆయన ఎప్పుడైతే చూసిందో గార్ధవం దిగి, గార్ధవం అంటే ఏంటి, గాడిద, దేవుణ్ణి కలుసుకోవడానికి అక్కడ గార్ధవాన్ని దిగి చూడండి సాష్టాంగపడి. చూడండి దావీదు గారు అక్కడ ఎంతమందిని తీసుకొని వస్తే అబీగయేలు సాష్టాంగపడి అక్కడ దిగి ఈ దోషము నాదనించు, ప్రిమిటెంట్ వాళ్ళారా ఏ గార్ధవం ఎక్కి కూర్చున్నావో, అందమా ఐశ్వర్యమా గర్వమా అహంకారమా కులమా మతమా, ఏ గార్ధవం ఎక్కి కూర్చున్నావో, నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నీకు సహాయం చేయాలి అంటే, నీకు నిన్ను నీ అపాయమును నిన్ను తప్పించాలి అంటే, దావీదు ద్వారా వచ్చే ఆ యొక్క భయంకరమైన కీడు నుండి నేను తప్పించాలి అంటే గార్ధవం దిగాలి. నువ్వు దిగాలి, ఏది దిగాలో, ఏది వదిలిపెట్టుకోవాలో, ఏది తీసివేసుకోవాలో, దేవుడిని ప్రార్థన వినటాకుండా ఏది అడ్డొస్తుందో, అందమా ఐశ్వర్యమా కులమా మతమా గర్వమా అహంకారమా నాకేంటి నేనేంటి నేనేంటి ఏది అడ్డొస్తుందో నీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు మీకే తెలుసు. చూడండి మొదటి యోహాను పత్రిక 1:20. మన హృదయము ఏ ఏ విషయాల్లో మనపై నేరారోపణ చేయను, మనకు ఎవ్వరూ చెప్పక్కర్లా, మన హృదయమే నేరారోపణ చేస్తుంది. ఆయా విషయంలో ఆయన ఎదుట మనము సమ్మతి పరచుకున్నాము. వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏంటి ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తావు, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు నాకు తిట్టింది ఎవరిని, ఇప్పుడు దాకా నువ్వు యోచన చేసింది ఏంటి, ఇప్పుడు దాకా నీ పరిస్థితి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ హృదయమే చెప్తుంది. ఏ ఏ విషయంలో మన హృదయము మననపై నేరారోపణ చేయను, ఆయా విషయంలో ఆయన ఎదుట మనము సమ్మతి పరుచుకున్నాం, అంటే ఆయన దగ్గర ఒప్పేసుకున్నాం. వెళ్ళిపోయి సాష్టాంగపడి ఈ దోషము నాదనించు. ప్రిమిటెంట్ వాళ్ళారా ఆయన ఆమె రాసు ఆమె చేసిందా, ఆమె తప్పు ఏమన్నా ఉందా, కానీ ఈ దోషం నాదనించు అంటే ఏంటి, అది నా కుటుంబం అయినా నేనైనా నా బిడ్డలైనా నా భర్త అయినా నేనే, ఎప్పుడైనా సరే మనం నా తప్పు నాది అని చెప్పి మనం ఆయనేమో అలా తిరుగుతాడు నేనేం ప్రార్థన చేయాలా అనుకోడు. నవ్వుతున్నారు కొంతమంది తెలుసు కాబట్టి చెయ్యాలి మనం. నేను నిన్ను రక్షించాడు కాబట్టి నీకు పెట్టాడు ఆ బాధ, మరి ఏమిటో ఎందుకు ఆయనేమో అట్ట మాట్లాడటం ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఏమేమో ఈ దోషము నాదరించు,
అక్కడ సాష్టాంగపడి అక్కడ మరి ఆ ప్రేమంటి వాడారు నెహెమ్యా గ్రంథంలో కూడా చూడండి నెహెమ్యా మాట్లాడతాడు నెహెమ్యా గ్రంథము 1:6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన అక్కడ నేను నా ఇంటి వారిని పాపం అక్కడ అంటే ప్రిమెంటెంట్ వారు నేను చెప్పేది ఏంటంటే నా పాపము క్షమించు నన్ను కాపాడు కాదు ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఈయన అన్నాడు ఇశ్రాయేలుల పాపమును క్షమించుము నీకు విరోధముగా చేసిన నా పితరుల ప్రార్థనను క్షమించమన్నాడు పాపమును క్షమించమన్నాడు పితరుల పాపములు కూడా మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాము आयने इष्टासार देवड़ दा इष्टासार तिगत उठा नैने आयन कोसम प्रार्थन चेयला अलाइते ज्ञानवंतराबू ज्ञानवंतराइते नी इवाली नी इवाले गारदवन दिगाली आ तंड्री दावीद महाराज कल कल पाप नादा मन प्राधेय पड़ी अब आये क्षम्चेवाड़गा उठा प्रिमिटेंट वारे स्त्री ने विभ्रमना सर దేవుని అంగీకరించకపోతే ఉదయకాలం అంగీకరించావని నమ్ముతున్నాను అంగీకరించిన నీవు ఏ విధంగా ఆయక అబీగయేలు మరి తన మీదకి వచ్చినటువంటి వస్తున్నటువంటి కుటుంబం మీద ఇక సాయంత్రానికి ఒక మగపిల్లని కూడా బతకేయమన్నాడు ప్రతిజ్ఞ చేసిన దావీదు గారిని ఏ విధంగా కన్విన్స్ చేసిందో చూడండి ఒకటి ఆలోచన కలిగి ఉంది రెండు సిద్ధపాటు కలిగి ఉంది మూడు తగ్గించుకుంది చూడండి మొదటి రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో చూసినట్లయితే తన తాను తగ్గించుకున్నప్పుడు ఎవడు దీని చాలండి నా పేరు పెట్టబడిన నా జనాంగం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడ మన దేవుడు నా పేరు పెట్టబడిన నా బిడ్డలు నేను కొన్న నా బిడ్డలు నేను రక్తం ఇచ్చి కొనుక్కున్న నా బిడ్డలు నా ప్రాణం ఇచ్చి కొనుక్కున్న నా బిడ్డలు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని తర్వాత ప్రార్థన చేయాలి వెదకాలి తమ్ము తాము తగ్గించుకోవాలి చెడు మార్గాలు వదిలిపెట్టాలి అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించవాడుగా ఉంటాడు ప్రిమిటెంట్ వాళ్ళారా అబిగేలు సాగిలపడింది ఆ రాజుని కలుసుకుంది అప్పుడు ఆయన ఎంత చక్కగా రెండవదిగా నాలుగవదిగా మనకి సమర్పణ జీవితం కావాలి ఆలోచన కావాలి సిద్ధపాటు కావాలి తగ్గింపుతనం కావాలి సమర్పణ ఒక ఆత్మ రక్షించబడాలి అంటే ఆవిడ మరి అక్కడికి వచ్చిందంటే ఎంత తగ్గించుకుంది గాధమం ఎక్కింది కొండలు ఎక్కింది లోయలు దిగింది అయన్ని సిద్ధపరచుకుంది మరి వెళ్ళింది పనివారిని ముందు పంపించింది మరి వెళ్ళింది అవన్నీ కూడా సమర్పణ ఒక ఆత్మ రక్షించబడాలి అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ఒకనాటి ప్రసవ వేదన చాలునా 9 నెలలు మోస్తాం మనం బిడ్డని 9 నెలలు అందరూ లేడీసే కదా 9 నెలలు మోసి మళ్ళీ 3 సంవత్సరాలు పెంచుతామండి అప్పుడే వాడు ఒక్క బిడ్డ అవుతుంది ఎంత ప్రయాసపడ ఒక ఆత్మ రక్షించబడాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోద్దా చాలదని చెప్తుంది దేవుని వాక్యం కాబట్టి ప్రసవ వేదన పడాలి ప్రసవ వేదన అంటే ఎంత కష్టం మనకందరికీ తెలుసు అంత కష్టపడాలి ఒక ఆత్మ రక్షించబడాలి అంటే ప్రిమిటెంట్ వాళ్ళారా ఈవిడ కూడా సమర్పించుకుంది తగ్గించుకుంది నీ జీవితంలో కూడా సమర్పణ జీవితం కావాలి నేను తగ్గించుకోవటమే కాదు సమర్పణ సాక్రిఫైస్ ఒక ఆత్మ కోసం ఒక 10 సార్లు మనం సిగ్గు లేకుండా పిలవాలని ఏం పిలుస్తాను పెద్దాం రాదు పెట్టదు అసలు సిగ్గేసేస్తుంది పెద్ద సిగ్గు విడిచి సమర్పించుకుని అవసరమైతే మనం ఛార్జ్ పెట్టుకుని తీసుకెళ్ళాలి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు ఏం కాదు దేవుని పని కోసం మనం కొంత డబ్బును ఖర్చు పెట్టాలి దేవుని కోసం దేవుని సేవ కోసం మరి మనల్ని మనం యుగో తీసివేసుకోవాలి ఒక ఆత్మ దేవుని దగ్గరికి రావాలి అంటే 1-10 సార్లు పిలవాలి ఎన్నిసార్లు చెప్తాం ఆమెకి ఎన్నిసార్లు చెప్పిన ఏదో సాకులు చెప్పింది అని మనం తీసేసేయకూడదు ఒక సాక్రిఫైజ్ అంటే మనల్ని మనం మన సిగ్గులు మనం చంపేసుకోవాలి తీసేసుకోవాలి అయ్యానని పోవాలి
నేను అనేది పోతేనే మనం ఇతరుల కోసం మనం ఏదైనా చేయాలి. నేను ఆ నేను లెక్చరర్ని కదా, ఆ నేను ఆ పిల్లల్ని పిలుస్తాం, స్టూడెంట్స్ని పిలుస్తాం, ఆ మేము ఉన్నవాళ్ళం కదా, నాకేం తక్కువ మా ఆయన జాబ్, నేను ఆమెను ఎందుకు పెద్దగా ప్రార్థనకరా ప్రార్థనకరా. వాళ్ళ ఆత్మ నరకంలోకి వెళ్తుంది రేపు, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు పక్కనే ఉంటున్నావు, ఏంటక్క గారు బాగున్నారా, ఇంటికైతే చాలాసేపు మాట్లాడతాం, కానీ దేవుని సంధికి రండి, మీ ఆత్మ నశించిపోద్ది. నా మన ఆల్సార్లే పైన సత్యం మనకు తెలుసు, వాళ్ళు రేపు నరకానికి వెళ్తారు, అది విడిపించవలసిన బాధ్యత నీదే. కొంత సాక్రిఫైస్ మనకు కావాలి, కొంత సమర్పణ మనకు కావాలి, కొంత టైం వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి, కొంత డబ్బు వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి, కొంత మనం ఎగో తీసివేసుకోవాలి, మనం ఎన్ని సిగ్గులు ఇవన్నీ తీసివేసుకోవాలి, మొహమాటాలు తీసివేసుకోవాలి, ఒకటి పదిసార్లు అడగాలి, వాళ్ళని దేవుని సంధికి తీసుకురావాలి, వాళ్ళు ఏ విధంగా వాక్యం ఎలా చేయాలి, వాళ్ళు దేవుని నమ్ముకునేలాగా చేయాలి. అప్పుడు రాజు ఎంతో కరుణించాడు చూడండి. మన పాఠంలోకి వెళ్ళిపోతే లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, 22వ 24వ వచనం చూడండి. చాలండి, ఇక్కడ చేస్తే ప్రాణహాని చేయకుండా ఆపాడు. ప్రేమేంటి వాళ్ళారా, ఇన్ని చేసినప్పుడు దేవుడు ఆలకించడా మన ప్రార్థన? దావీదే ఆలకించాడా, దావీది దిగి ఇలా చంపేయకుండా ప్రాణహాని చేయకుండా నన్ను ఆపేశాడమ్మా నిన్ను దేవుడు నీ వల్ల, లేకపోతే ఒక్క బిడ్డను కూడా లేకుండా చంపేద్దామని వచ్చేసాను. కనుక ఆ యొక్క శిక్ష, ఆ యొక్క నరకము, ఆ యొక్క బాధ అదంతా కూడా తప్పించడానికి ఎవరు, ఒక స్త్రీ, ఒక అబీగై తన రాజ్యంలో ఉన్న పురుషుల్ని బిడ్డల్ని అందరినీ కూడా చంపేయకుండా దావీది ద్వారా ఆపింది ఏమంటే జ్ఞానవంతురాలని అబీగై. ప్రియమైనటువంటి స్నేహితురాలా, ప్రియ బిడ్డ, నిన్ను కూడా అలాగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను సామాన్యురాలే, ఆ నేనేం చెప్తాను, నేనేం చేస్తాను అనుకుంటానికి లేదు. నువ్వు ఎప్పుడైతే ఈ నాలుగంతల అనుభవాలను కలిగి ఉంటావో, నువ్వు దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగా సమర్పణ కలిగిన ఎస్తేని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె కూడా చాలా, మరి చూడండి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తుంది, ఒక్కటి చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం మనం. నేను నశించినా నశించదని, అది కావాలి మనకి. నేను పోయినా పర్వాలేదు, నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు, నా పరిస్థితి ఏమైనా పర్వాలేదు, నేను నశించినా నశించదును. ఎస్తేల్ గురించి మనలో చాలామందికి తెలుసు, తన యూదా జనాంగం అంతా కూడా నశించిపోద్ది, చచ్చిపోతుంది, సంహరింపబడుతుంది అని శాసనం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండండి, నేను నశించినా నశిస్తా. ఒకవేళ రాజుగారు నన్ను శిక్షించినా పర్వాలేదు, మరణదండం వచ్చినా మంచి దండం వచ్చినా ఏం పర్వాలేదు, కానీ నేను నశించిన నశిస్తాను, నా జనాంగం అంతా. ప్రేమేంటి వాళ్ళారా, స్వతంత్ర దినోత్సవం రోజున మరి దేవుడు మనకు కూడా ఒక సవాల్ ఇస్తూ ఉన్నాడు. మరి స్వాతంత్రం అని 76 సంవత్సరాలుగా మనం సంకలు కొట్టుకుంటున్నాం, మనం మరి మామూలు స్వాతంత్రాన్ని, రాజ్య స్వాతంత్రాన్ని పొందుకున్నాం, ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకున్నాం, ఎంతమందికి స్వాతంత్రం ఇవ్వడానికి మనం ప్రయాసపడుతున్నాము. ఎస్తేరైతే నేను నశించినా నశిస్తాను, నా జనాంగం మాత్రం నశించడానికి వీల్లేదు, నా జనాంగము మాత్రము రక్షించబడాలి, నా జనాంగము విడుదల పొందాలి, నా జనాంగము మేలు పొందాలి, నా జనాంగము మరి విడుదల పొందాలి, సంతోషంగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళు, మన భారతదేశం కోసం ఇప్పుడే మరి మంచి పాట పాడారు మీరు, భారతదేశమా నా దేశమా, విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతసేపు నువ్వు దేశం కోసం నువ్వు ప్రయాసపడు, ఎంతసేపు దేశం కోసం ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు నువ్వు దేశం వరకు వెళ్ళిపోకర్లా, ముందు నీ పేట కోసం, నీ ఊరి కోసం, నీ గృహం కోసం, నీ కాంప్లెక్స్ కోసం, నీ అపార్ట్మెంట్ల వారి కోసం, నీ కాలేజీల వారి కోసం, నీ ఇతరుల పొరుగు వారి కోసం ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావు. నేను నశించినా నశించిందను వీరందరూ కూడా మేలు పొందాలని, ఎస్తేర్లాగా మనం కూడా సమర్పణ జీవితాలు కలిగి మరి యొక్క అభిగేయులు ఎలాగ సంపాదించుకుందో చూడండి. ఆ యొక్క కీడు చేయకుండా ఆపేశాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చివరికి చూడండి మంచి మాట, మన పాఠంలో 1 సమూయేలు 25వ అధ్యాయంలో చివరికి ఏమంటున్నాడు, నీ మాటలు 35వ వచనం చదవమ్మా. చూడండి, అప్పుడు ఆయన అంత చంపేద్దామని వచ్చిన ఆయన
ఇప్పుడు ఆమె తీసుకొచ్చిని అన్ని తీసుకోవడమే కాకుండా నీ మాట ఆలకించాను నువ్వు ఏదైతే విజ్ఞాపన చేస్తున్నావో ఇది నా తప్ప నేనే అన్నావో అవన్నీ కూడా నేను ఆలకించాను అమ్మా నువ్వు వెళ్ళు అలాంటి కీడికి నేను చేయదలుచుకోలేదు నీ మనవి ఆలకించాను అని చెప్పేసి దావీదు గారు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఆమె తిరిగి వచ్చినట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం రిమెంటెంట్ వాళ్ళారా మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాము అవిగేలాగా జ్ఞానం కలిగి మోటువాడైనప్పటికీ మరి అభ్యంతరంగా ఉన్నప్పటికీ మా భర్త సహకరించలేదు అయ్యో మా ఆయన సహకరించడండి చర్చికి వెళ్తానికి ఎంతసేపు వాళ్ళమే చెప్తాం మనం అంతసేపు మనం వాళ్ళమే చెప్తాం కానీ అవిగేలకి చెప్పలేదు ఆయనతో ఒక మాటన్నా మాట్లాడగలను 13 వచనం చదువుకోండి వెళ్ళిపోయి ఆయన్ని సిద్ధపరచుకోండి అంతే దేవుని చెప్పింది ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడింది ఎస్తేరు కూడా రాజుగారు చంపితే చంపుతాడు మరణదండం చూపిస్తాడు బంగారదండం అక్కలేదు నేను నశించిన అప్పుడే మనం ఆత్మల రక్షణ చూడం అప్పుడే మనం కుటుంబాన్ని కట్టు అప్పుడే మన భర్తల్ని పొందుకోగలం అప్పుడే మనం మన దేశాన్ని పొందుకోగలం అప్పుడే మనం దేవుడు మనం రక్షించినందుకు ఒక సంతోషకరమైన బిడ్డలంగా మనం జీవించగలం అటు కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి అందరూ తీర్మానం చేసుకోండి దేవా నాయన నీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా ఈ స్త్రీలన్నిటిని మాకు ఇచ్చారు దయగల తండ్రి స్వాతంత్రం 76 సంవత్సరాలుగా స్వాతంత్రం ఇచ్చారని మేము ఎంతో సంతోషిస్తున్నాం అదే సమయంలో ఆత్మ స్వాతంత్రాన్ని కలిగి ఉండాలని మాకు హెచ్చరించారు నాయన దేవా ఇంకెవరైతే ఇంకా ఆత్మ స్వాతంత్రం లేకుండా ఈ దినం ప్రభా ఇదిగో నాయన నేను నా హృదయం తెరుస్తున్నాను నా తలుపు తెరుస్తున్నాను నా హృదయంకి రండి తండ్రి ఆత్మ స్వాతంత్రం నాకు ఇవ్వండి నాయన అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో దేవా వారి హృదయాల్లోకి మీరు ప్రవేశించండి నాయన వారికి ఆత్మ స్వాతంత్రం దయచేయండి సాతాను యొక్క బాండేజ్ నుండి నరకము నుండి రెండవ మరణము నుండి అగ్గిని తప్పించండి నాయన దయ చూపించండి నాయన అలాగ తప్పింపబడిన మేము తండ్రి నీ దృష్టిలో చాలా విలువైన వారమని ప్రశస్తమైన వారమని జ్ఞానము కలిగిన శీలముగా మేము ఉండాలని మమ్మల్ని హెచ్చరించారు నాయన మా భర్తల మీద తోసేయకుండా వారి రక్షణ కోసం ప్రార్థించాలని అదే సమయంలో ప్రభా మేము నేను నశించినా నశించదు మేము మా బిడ్డల కోసం ప్రభా మాతని మా యొక్క భర్తల కోసం మా సమాజం కోసం ప్రార్థన చేసి నాయన రాజువైన మీ కోపాన్ని మరి వచ్చేటువంటి ఉగ్రత నుండి ఆ దావీదు ఉగ్రత నుండి అబీగయలు ఎలాగా జ్ఞానము కలిగి ఆలోచన కలిగి సిద్ధపాటు కలిగి సమర్పణ కలిగి ఎలాగ ప్రభా నాతని సాక్రిఫైజ్ లైఫ్ కలిగి ముందుకు వెళ్ళిందో ఎస్తేర్ వెళ్ళి అలాగ తండ్రి ఇదిగో నా నేను కూడా నాయన నా బిడ్డల రక్షణ కోసం వారిని ఎప్పుడు కించిపరిచి మాట్లాడకుండా వ్యర్థమైన మాట మాట్లాడకుండా నీ దృష్టిలో వారు ప్రశస్తమైన వారని నేను వారిని పెంచి నీకు ఇవ్వాలని మరొకసారి తెలియజేసావు కనుక ప్రభా బిడ్డల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా థామస్ ఆల్వా ఎడిసన్ లాగా మేము సిద్ధపరచడానికి మాకు సహాయం చేయండి నాయన నీ స్తోత్రాలు అంతేకాదు తండ్రి వ్యతిరేకమైన మాటలు లాభాలు వలె నాభాలు వలె మాట్లాడకుండా సహాయం చేయండి అంతేకాదు నాయన అబీగయలు వలె జ్ఞానము కలిగి అయా మా కుటుంబాలను కట్టుకోవడానికి కృపదాయి చేయండి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ సమర్పణ చేసుకుంటున్న బిడ్డలా మీరు చూస్తున్నారు కనుక వారిని మీరు బలపరిచి ఒక నూతనమైన ప్రార్థన జీవితాన్ని వారికి ఇస్తున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తుంది మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా యొక్క శ్రేష్టమైన తరుణమును బట్టి మీకు వందనములు అర్పిస్తూ యేసు ప్రభువారి గారి నామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.